సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడాన్ని టీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోవడం లేదని బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి భిక్షపతి అన్నారు. మంగళవారం మిర్తొట్టి తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని ప్రజా ప్రతినిధులు బహిష్కరించిన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మండల సర్వసభ్య సమావేశానికి ఎన్నో సమస్యలను చెప్పుకుందామని ఎన్నో ఆడపోట్లను చెప్పుకుందామని గౌరవ సర్పంచులు గ్రామాల నుంచి విచ్చేసి ఈరోజు సర్వసభ్య సమావేశానికి వస్తే రాగానే లోకల్ ఎంపిటిసి నువ్వు 2.5 సంవత్సరాల నుంచి ఏం జరుగుతున్నది మండలంలో ఎన్ని నిధులు వచ్చినాయి ఆ నిధుల యొక్క పరిస్థితి ఏంది వాటి ఖర్చులు ఏంది ఏమైనా ఖర్చు పెట్టిరా లేకపోతే ఏమైనా డెవలప్ చేసిరా అని చెప్పేసి అడిగి పోడియం ముందు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆ నిరసనకు వారికి సమాధానం చెప్పలేక గౌరవ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ని సర్వసభ్య సమావేశాన్ని సర్పంచులు ఆశలు పెట్టుకొని వచ్చినటువంటి ఆశలన్నింటి మీద నీళ్లు తల్లి గౌరవ శాసనసభ్యులు దుబ్బాక ఎమ్మెల్యే గారు రఘునందన్ రావు గారిని పిలిస్తేనే వల్లూరు గ్రామానికి గత నెల క్రితము పిలిస్తేనే తల్లేడవంగా పిల్లేడిసినట్టు అన్ని మండలాల బైకాట్ చేస్తున్నారు. మేము కూడా బైకాట్ చేయకపోతే ఎంపీ గారి దగ్గరనో మంత్రి గారి దగ్గరనో మా ముఖమేడ పెట్టుకోవాలనో తెలియక ఇక్కడ కూడా బైకాట్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న లోకల్ ఎంపీటీసీల యొక్క వాదనకు వారు సమాధానాలు చెప్పలేక ఇది ఒక సాగు పెట్టుకొని ఈరోజు బైకాట్ చేయడం అనేది హేయనీయమైన చర్య. వీటికి ఒక్కసారి గౌరవ ఎంపీపీ గారికి ఇట్లా ఆలోచించి మనం నిజంగానే మండలానికి ఎన్ని సమస్యలు ఉన్నాయి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి వీటన్నింటినీ తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దృష్టికో ఎంపీ గారి దృష్టికో అందరి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో పనులు చేయించుకుందామనే ఆలోచన కనీసం ఒక ఎవరికి కూడా ఒక సదుద్దేశం లేకుండా పోయింది. ఒక ఎంపీటీసీ సభ్యురాలు గౌరవ ఎంపీటీసీ సభ్యురాలు ఇట్లా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు అంటే ఎట్లుంటుందో తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవ్వా తల్లి ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ ప్రకారం మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరకు పోయి గౌరవ అధికారి గౌరవంగా ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఏమంటారు నిర్మించినటువంటి క్యాంప్ ఆఫీస్లోనే ఉంటున్నాడు ఎమ్మెల్యే గారు 24/7 అక్కడనే ఉంటున్నాడు. మీరు ఒక్కరోజన్న వెళ్ళి అయ్యా